बचपन के आप हो। నా పేరు మూర్తిమ. ఈరోజు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ అనేది తీసాము. పీస్ఫుల్ ర్యాలీ జంక్షన్ వరకు తీసాము. దీని కొద్ది రీజన్ ఏంటంటే, లైక్ మా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు పబ్లిష్ చేయరు. పబ్లిష్ చేసినా అవి చాలా ఆర్బిట్రరీగా అర్థం కాకుండా ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఇంకోటి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ట్రాన్స్పరెన్సీ అంటూ లేదు. ఎవరు పడితే ఏ విషయం పడితే ఆ విషయం చేస్తారు, మాకైతే ఏమీ ఇన్ఫార్మ్ చేయరు. అందుకోసం వల్ల ఈరోజు 81 మెంబర్స్ అనేది ఎవరైతే ఉన్నారో 3rd, 4th, 5th ఇయర్ నుంచి డిటైన్ అయ్యారు. సో ఈ డిటెన్షన్ కోసం మేము దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. బేసిక్గా ఈవెన్ సెమిస్టర్స్లో 4 అటెంప్ట్స్ ఇచ్చారు, ఆల్ సెమిస్టర్స్లో ఓన్లీ 3 అటెంప్ట్స్ ఇచ్చారు. ఈ రూల్ ఏదైతే ఉందో 2017 బ్యాచ్లో స్టార్ట్ అయిందని మాకు చెప్పారు. సో ఈ రూల్ ఇప్పటి వరకు మాకు తెలియదు అన్నమాట. అందుకోసమనే ఈరోజు మేము గత ఐదు రోజుల నుంచి పొద్దున రాత్రి వర్షంలో ఎండలో అన్నిట్లో కాలేజ్ ముందే మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎవరు ఆ మ్యాటర్ని తీసుకున్నా కానీ స్పందించింది కానీ లేదు. సో ఇదే ఇంకా కొనసాగిస్తాం మేము. మాకు జస్టిస్, మాకు మా రైట్స్ వచ్చే వరకు మాకు ఇంకో ఎగ్జామ్ పెట్టేవారు. థ్యాంక్ యూ. హక్కుల కోసం హలో సార్, ఐఎమ్ కుమార్ ప్రతీక్, దామోదరం సంజీవ నేషనల్ యూనివర్సిటీ. అలాంగ్ విత్ 400 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అవుట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ. ద ప్రొటెస్ట్ ఈస్ అగేన్స్ట్ ది మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద ఆర్బిటరీ రూల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్. ది ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్స్ టు నోటిఫై ఎనీ రూల్స్ విచ్ ఇస్ అమెండెడ్ అండ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఇస్ ఆర్బిటరీ ఇన్ ఇట్స్ ఓన్ వేస్, ఫెయిలింగ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిలింగ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ come out to protest against the maladministration and the examination rule, arbitrary examination rules, and for the detention system. Thank you.